खम्मम कॉर्पोरेशन एन्निकल्लो 19वा डिविजन नुंचि सीपीआई पार्टी अभ्यर्थिगा चामकूरी वेंकटनारायण गारु पोटी चेशारु एदैते चिवर्सारिगा रोज चिवर रोजुगा प्रचारं पेद्द एत्तुन प्रचारं निर्वहिंचारु वंदलादि मंदि तोटि एदैते प्रचारं निर्वहिस्तुन्नारु दादापुगा एदैते प्रजल तोटि ससंबंधालु कलिगिन नायकुडिगा एदैते पेद्द एत्तुन प्रजल तोटि ममेकमय्यि ई प्रांतंलो उन्नटुवंटि एदैते अनेक पोराटालकु अट्लागे ई पेद प्रजल समस्यल कोसं अन्नित्यं एदैते पनि चेसिनटुवंटि व्यक्तिगा प्रजल तोटि मंचि సంబంధాలు ఉన్నటువంటి నాయకుడిగా తను సుపరిచితుడు దీని నుండి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రచారం మొత్తం కూడా చివరి దశకు చేరుకొని ఈ రోజు చివరి రోజు మొత్తం పెద్ద ఎత్తున దదాపు వేలాది మంది తోటి ఏదైతే ప్రదర్శన నిర్వహించారో దీని నుండి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వెంకటనారాయణ గారు ఉన్నారు సీపీ పార్టీ అభ్యర్థిగా పోటి చేస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ ఏదైతే బలపరుస్తున్నటువంటి అభ్యర్థి సార్ చెప్పండి టిఆర్ఎస్ పార్టీ సీపీ అభ్యర్థిగా పోటి చేస్తున్నారు మీరు అట్లాగే ప్రజల నుంచి చివరి రోజు ఎలాంటి స్పందన ఉన్నది నా పేరు శ్యామకూరి వెంకటనారాయణ మాది 19వ డివిజన్ 19వ డివిజన్ లో టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని పొద్దుపూట 8 గంటల నుంచి ప్రచార కార్యక్రమం మొదలు పెట్టాము ప్రజల వెంట ఉన్న వ్యక్తికే ఓటేయాలని నాకా జిల్లాలో నిర్ణయించుకున్నారు ప్రజల వేదైతే ప్రజలలో ఉన్న మనసుని ఎన్నుకోవడానికి నా డివిజన్ లో ప్రజలు చాలా తీర్పిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏంటంటే గతంలో పైన కార్పొరేషన్ అప్పుడు పోటి చేసి కొద్ది వాటతోని మనం ఓడిపోయినా 15 సంవత్సరాల నుంచి ఈ డివిజన్ల పని చేసుకుంటూ ఈ డివిజన్ ఒకటే కాకుండా నాకు వంటౌన్ ప్రాంతంలో వంటౌన్ సెక్రటరీ కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చింది కమ్యూనిస్ట్ పార్టీకే కాకుండా టిఆర్ఎస్ పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీగా ఈ కమ్మం వంటౌన్ ప్రాంతంలో ఉన్న 13 14 డివిజన్లలో కూడా ఏ డివిజన్లైనా కూడా చామకూరి వెంకన్న అంటే ఏంటన్నది కూడా అన్ని డివిజన్ల ప్రజలకు తెలుసు నా డివిజన్ ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ తరపున నా డివిజన్ కేటాయించారో వంటౌన్ ప్రాంతంలో ఉన్న అన్ని కులాల వాళ్ళు కూడా ఫోన్ చేసి నీ డివిజన్ నీ శాఖరి వృధా కాలేదు ప్రజలు ఎన్నంట నీ అమ్మట ఉన్నారు నా అక్కలు చెల్లెళ్ళు నా అన్న తమ్ముళ్ళు నా డివిజన్లో యాక్ దాటిగా టిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి ఏదైతే ఉందో మీరు అనుకున్న విధికాడికి ఎక్కువ ఇజం సాధిస్తామని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మిత్రులకి ఏదైతే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా ప్రచార పర్వం మొత్తం కూడా ముగిసింది ప్రజలు నా వెంట ఉన్నారు ఖచ్చితంగా నేను గెలుస్తున్నాను టిఆర్ఎస్ బలపరిచినటువంటి సిపిఐ అభ్యర్థిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నన్ను నియమించింది ప్రజలను మాకు పెద్ద ఎత్తున ప్రజా ఆదరణ ఏదైతే ఉన్నది దీని నుండి మేము ఖచ్చితంగా ఈ డివిజన్లో గెలబోతున్నామని చెప్పి చామకూరి వెంకన్న గారు సిపిఐ అభ్యర్థి చెబుతున్నారు కెమెరామ్యాన్ సుధాకర్తో చిరారవి 99 టీవీ కమ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.